సో చూసారు కదా, ముందు బ్లాగ్స్ అన్ని పోస్ట్ చేశాను కదా మా తమ్ముడు వాళ్ళతో ఉన్నది. ఇది లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ ఇవాళ ఫోటోషూట్ అయింది. అలానే బౌలింగ్కి వెళ్ళాము, ఇప్పుడే వచ్చేసాము. ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:00కి వెళ్తున్నారు వాళ్ళు. బ్రిస్బెన్ స్టార్ట్ అవుతారు 4:30 కలా. సో ఇంకా నాకైతే ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 12:30 అయింది. సో ఇంకెప్పుడు నాకు ఒక చిన్న ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది. సో వాళ్ళ కోసం కొన్ని అవన్నీ కూడా నేను అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ అంటే లేట్ అయిపోతుంది కదా, సో అవన్నీ చేసి పండుకోవాలి. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాము, బాగా ఎంజాయ్ చేసి వచ్చేసరికి. సో తొందరగా నేను ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాము, సో ఫ్రెష్ అయ్యి అండ్ ఇంక వీళ్ళు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. నన్ను అయితే లేపము అంటున్నారు, సో చూడాలి. నేను లేపకపోతే నేను ఊరుకోను ఒప్పుకోను అని చెప్పాను. సో చూడాలి లేపుతారా లేదో. సో నిద్రపోతున్నారు వాళ్ళు, అలానే మా హస్బెండ్ కూడా నిద్రపోతున్నారు. అండ్ సో నేను కూడా ఇంకా రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఇంకా వెళ్ళిపోతున్నారు కదా, కొంచెం బాధగా ఉంది బట్ కానీ తప్పదు కదా, ఇంకా వెళ్ళిపోవాలి. వాళ్ళు కూడా ఎక్కువ డేస్ ఉండడానికి కుదరదు కాబట్టి. సో అది, సో ఇంకా రేపు మార్నింగ్ నిద్ర లేచాక సో మళ్ళీ కుదిరితే వీడియో తీస్తాను. అప్పుడు నా మూడుని బట్టి వీడియో తీస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే వీడియో ఫుల్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను అలా మీతో మాట్లాడిన తర్వాత కొంచెం సేపు ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా వాళ్ళ కోసం కొన్ని స్వీట్స్ తెప్పించాము మేము. ముందు రోజే వాళ్ళకి కొన్ని కావాల్సినవి వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు బట్ ఇవైతే ఆ టైంలో లేదు, ఇంకా అందుకని మేము ఆర్డర్ ఇచ్చి వచ్చాము. సో ఇంక అవి పెట్టేస్తాను అన్నమాట ఎవరికి వాళ్ళకి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేశాను అండ్ అలానే బాగా మిస్ అవుతున్నాను. ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే బోర్ కొట్టేస్తుంది నాకు. ఒక 1 వీక్ ఏదోలా ఉంటుంది, అలవాటయ్యారు కదా ఈ 1 వీక్. నార్మల్గా మా ఇద్దరికంటే ఏం వర్క్ ఉండదు ఇంట్లో నాకు. సో వర్క్ ఉండేదంటే కొంచెం తక్కువ కదా, ఇద్దరుంటే ఇంకా వర్క్ పెరిగిద్ది కదా. సో మళ్ళీ బోర్ కొట్టేసిద్ది నాకు. సో ఇంక ఇక్కడ స్వీట్స్ అన్నీ పెట్టేస్తున్నాను. టైం ఉంటే బాగుండేది, నేనే చేసి పంపించేదాన్ని అనుకున్నాను బట్ కుదరలేదు. కావాలంటే ఈసారి మళ్ళీ కొరియర్ వేయచ్చులే అడిగితే అంతగా అని అనుకున్నాను. సో ఇంకా స్వీట్స్ పెట్టేస్తున్నాను. అండ్ లాస్ట్ టైం కూడా 2 టైమ్స్ వచ్చారు ఇప్పటికీ సిడ్నీ వాళ్ళు నేను వచ్చిన తర్వాత. అప్పటి మీద ఇప్పుడు బాగా ఎంజాయ్ చేశాము, బాగా కలిసిపోయారు కూడా ఇప్పుడు. అంటే ఇంక మా తమ్ముడు అంటే ఇంక మేమిద్దరం ఎలా ఉంటాం, కొట్టుకుంటూనే ఉంటాం. ఇంత దూరం ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడు మేము తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటాము. బట్ మా మధ్య ఏదో అయితే కొత్త కదా నేను, బట్ ఈసారి మాకు అలా ఏం అనిపించలేదు, అలవాటు అయిపోయాం కదా. నార్మల్గా మా బ్రదర్ ఎలానో అలానే జాలీగా, అంటే ఒకే ఏజ్ కదా అందరం. సో మాకేం పెద్ద మొహమాటాలు అలా ఏమీ లేదు, ఫుల్ ఎంజాయ్ చేశాము. లాస్ట్ టైం అయితే ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం, ఎక్కడెక్కడో ప్లేసెస్కి చాలా జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు కదా, ఎక్కువ తిరగలేదు బట్ కొంచెం చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళాం బట్ ఎంజాయ్ చేశాము. అండ్ ఇంక ఇక్కడ ఇంకా మా పృథ్వీ చేపల కర్రీ అడిగాడు, అక్కడ తీసుకెళ్తాడంట అందుకని చేస్తున్నాను. ఇది ముందు రోజు చేశాను కదా, ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. ఎవరైనా చూడపోతే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి. అప్పుడే ఆఫ్టర్నూన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి పాడైపోతుంది కదా, వాళ్ళు వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. అందుకని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు చేద్దామని చెప్పి ఇంక ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, 9:30 అవుతుంది. సో ఈ కర్రీ అయిపోయేసరికి మళ్ళీ మార్నింగ్ 4:00కి లేవాలి. సో ఇప్పుడైతే టైం 4 అయింది, మార్నింగ్ లేచి పెడుతున్నాను. నైట్ వండేసి నిద్రపోయాను అనమాట నేను. నైట్ వేడి మీద పెడితే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుందేమోనని చెప్పి ఇంకా అలా పక్కన పెట్టేసి మార్నింగ్ లేచి ఇంక ఇలా పెట్టేస్తున్నాను. నాకైతే ఏదోలా ఉంది, ఏదో మిస్ అవుతున్నట్టు ఏదోలా ఉంది. అలవాటు అయిపోయారు కదా 1 వీక్, ఇంకా అలానే ఉంటుంది. ఫస్ట్లో అలానే ఫీల్ అవుతాను, ఎప్పుడు వచ్చినా నేను నాకు ఇలానే ఉంటుంది, ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు అని చెప్పి. బట్ ఎవ్వరూ ఉండరు కదా మనకి తోడు, ఎవ్వరూ ఉండరు, వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు, మనం కూడా అలానే ఉండాలి. సో ఇంక ఇక్కడ వచ్చేసి తనకి ప్యాక్ చేస్తున్నాను అనమాట ఫిష్ కర్రీ. నాకు తెలిసి వీళ్ళు మార్నింగ్ 4:00కి, అంటే ఇప్పుడు కరెక్ట్ టైం 3:40 అయినట్లుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే వాళ్ళ టైంలో ఆఫ్టర్నూన్ 2-3 లోపు వెళ్ళిపోవచ్చు బాగా వెళ్తే. సో అదనమాట, ఇంకా కర్రీ చేసి పెట్టేశాను. దీన్ని కూడా వ్రాప్ చేస్తున్నాను. వ్రాప్ చేస్తే ఎక్కడికి పోదు, నీట్గా కదలకుండా ఉంటుంది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత వస్తామంటున్నారు, మరి చూడాలి అప్పుడు వాళ్ళు మూడుని బట్టి ఇంకా చేంజ్ అవుతూ ఉంటారు కదా.
సో అలా సో నేను ఇంకైతే ఇంకా ఫాయిల్ పెట్టాను. ఫాయిల్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ బాక్స్కి అలా టచ్ అవ్వకుండా ఉంటుందిలే పైన అని చెప్పి ఫాయిల్ పెట్టేసి ఇలా వ్రాప్ చేశాను. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు టూర్కి వెళ్ళేటప్పుడు ఇలా ప్యాక్ చేసుకుంటే నీట్గా ఉంటాయి, బయటికి రాకుండా స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా అలానే వీళ్ళ కోసం అని చెప్పి సున్నుండలు చేశాను. వస్తారు కదా తింటారులే అని చెప్పి, బట్ అసలు వాళ్ళు కొంచెమే తిన్నారు, ఇంకా అన్నీ అలానే ఉన్నాయి. ఇంకా అందుకని అవి వాళ్ళకే పెట్టేస్తున్నాను, నేను మళ్ళీ నేను చేసుకోవచ్చు కదా అని. ఇవి నల్ల సున్నుండలు అన్నమాట, తెల్లవి కన్నా ఇవి మంచిది కదా, అందుకని నేనైతే ఇంట్లో ఎక్కువ ఇవే చేసుకుంటాను. సో ఇంకా అవే వాళ్ళకే పెట్టి పంపిస్తున్నాను. ఇంకా వీళ్ళ కోసం ముందు రోజు ఇడ్లీ పిండి, దోశల పిండి అన్నీ వేశాను. వాళ్ళకి ఏది కావాలంటే అది బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని, బట్ అసలు ఏం వద్దన్నారు. సరే ఫ్రూట్స్ ఉన్నాయి, గ్రేప్స్ పెడతానంటే ఓకే అన్నారు. అవి కూడా ఇద్దరు ఒకటే తినరనమాట, మళ్ళీ ఒకరికి బ్లాక్ ఒకరికేమో గ్రీన్ అనమాట. సో మనం ఏదైనా పెట్టేది నచ్చింది పెడితే బాగుండిద్ది, మనం బలవంతంగా ఉన్నదే పెట్టకూడదు అనేది నా ఫీలింగ్ అనమాట. दो जागृत इसको ఇంకేం మర్చిపోలేదుగా మీరేమి ఎయిర్పాడ్స్ అవి. నిద్ర వస్తుంది మధ్యలో. బాయ్ చిన్న, బాయ్ లేట్ అయ్యి చిన్నగా వెళ్ళదు.